हाय फ्रेंड्स चयबो रेसीपी को कोमीर पचड़ी कावास इंग्रीडेंट्स चूदा को कट तीसको क्लीन कटा नेक्स्ट उद्दीपप्पु 2 टेबल स्पून बेल्लम 1 टेबल स्पून धनिया हाफ टेबल स्पून वेल्लुल्लि रेब्बलु चिंतपंडु कोंचेम एंडुमिरपकायलु 10 నుంచి 12 ఉంటాయి నెక్స్ట్ రుచికి సరిపడా salt నెక్స్ట్ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం ఎండుమిరపకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిరపకాయ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం నెక్స్ట్ ఇదే ఆయిల్ లో ఉద్దిపప్పు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ధనియాలు ఉద్దిపప్పు ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేయించుకుందాం కొత్తిమీర వేగడానికి చాలా టైం పట్టదు తొందరగా వేగిపోతుంది ఇంకొంచెం వేయించుకుందాం కొత్తిమీర వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని బాగా చల్లార పెట్టుకుందాం నెక్స్ట్ ఎండుమిరపకాయలు ధనియాలు ఉద్దిపప్పు వెల్లుల్లి రెప్పలు ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకుందాం మనం లైట్ గా లైట్ గా గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర బాగా చల్లారింది ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా salt బెల్లం యాడ్ చేసుకుందాం బెల్లం యాడ్ చేయడం వల్ల చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకుందాం లైట్ గా గ్రైండ్ అయ్యింది ఇప్పుడు ఇందులో చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు కొంచెం అయితే సరిపోతుంది గ్రైండ్ చేసి పెట్టేసాను నెక్స్ట్ ఈ పచ్చడిని తరువాత చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇందులో చట్నీ యాడ్ చేసుకొని లైట్ గా మిక్స్ చేసుకునేసి లైట్ గా ఆయిల్ లో మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఆయిల్ లో ఫ్రై చేయడం వల్ల ఇది 2-3 డేస్ వరకు నిల్వ పెట్టుకొని మనం తినొచ్చు మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ